ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. నీటి కొరత కారణంగానే వైద్య సేవలు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి బాలాజీ అందిస్తారు. హలో బాలాజీ. రజిత, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరతతోటి డయాలసిస్ సేవలు పూర్తిగా నిలిచిపోయినాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలోకి రోజుకి వేలల్లో పేషెంట్లు వస్తూ ఉంటారు, వారితో పాటు ఇతరులు కూడా వస్తూ ఉంటారు. అయితే అక్కడ పేషెంట్లతో పాటు వచ్చే సిబ్బందికి కూడా నీటి కొరత బాగా జరుగుతుంది. అదేవిధంగా కామారెడ్డిలో పూర్తి స్థాయిలో కూడా నీటి కొరత అందుకుంది. దీని మీద నీటి కొరత నివారించాలని చెప్పేసి అనేక సార్లు ప్రజలు కూడా ప్రభుత్వానికి విన్నపాలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా నీటి కొరత లేదు. అయితే తాజాగా నీటి కొరత వల్ల పూర్తిగా డయాలసిస్ సేవలను నిలిపివేశారు. అదే అంతేకాకుండా డయాలసిస్ సేవకు సంబంధించిన రూమ్ కూడా తాళం వేయడం తోటి పూర్తి స్థాయిలో డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించేసేసి డయాలసిస్ సేవలను పునరుద్ధరించాలని, అదేవిధంగా నీటి కొరతని లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు పేషెంట్లకు వచ్చే వాళ్ళు, వారితో పాటు వచ్చే సిబ్బంది, వారి యొక్క కుటుంబీకులు కూడా బయట నుండి వాటిని కొనుక్కొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదలే ఖర్చుతో లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న వారికి నీటి కోసమే రోజుకి వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి పేషెంట్ యొక్క అటెండర్లు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ చూసినా ప్రతిసారి నీటి కొరత వల్ల, ఎండాకాల నీటి కొరత వల్ల అనేక సార్లు వైద్య సేవలు నిలిచిపోతున్న విషయాన్ని ప్రభుత్వము దృష్టి సారించకపోవడం వల్ల ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకుని నీటి కొరతని నివారించాలని, అదేవిధంగా కామారెడ్డికి వచ్చే వైద్యం కోసం వచ్చే పేషెంట్లకి నీటి సమస్య లేకుండా, అదే అన్ని విభాగాల్లో కూడా పేషెంట్లకి నీటితో పాటు ఫుడ్ను కూడా అలౌ చేయాలని, మంచి వైద్యం కూడా అందించాలని, ఇప్పటికైనా సరే వెంటనే చర్యలు తీసుకొని డయాలసిస్ ని పునరుద్ధరించాలని చెప్పేసి పేషెంట్ తరపున బంధువులు కోరుతున్నారు. థాంక్యూ బాలాజీ, థాంక్స్ ఫర్ అప్డేట్స్.